హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఏంటంటే మనకు మిడిల్ క్లాస్ అయినటువంటి మన అందరికీ మిడిల్ క్లాస్ అయినటువంటి మన వాళ్ళందరికీ ఎర్రగడ్డ సండే మార్కెట్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దామని చూపెడతానమాట. ఈరోజు వచ్చేసి స్పెషల్ ఇదే అనమాట. చూడండి, మనకు హోమ్ నీడ్స్ కానీ సంబంధించిన ఎలాంటి వస్తువులు కావాలన్నా ఏ టు జెడ్ ఇక్కడ దొరుకుతాయి అనమాట. చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ. చూడండి, ఇక్కడ వ్యవసాయకు సంబంధించిన పనిముట్లు కానీ హోమ్ నీడ్స్ కానీ ప్రతి ఒక్క సామాన్ దొరుకుతాయి అనమాట. ఇక్కడ సంబంధించిన టైర్లు, అది వెహికల్స్ సంబంధించినవి కానీ ప్రతి ఒక్కటి అండి. అసలు ఒకటి దొరుకుతుంది ఒకటి దొరకదు అనేది ఏం లేదు, చూసుకుంటూ వెళ్తూనే ఉండాలి. మనకు నచ్చినాయి, చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ దొరుకుతాయి అనమాట. మొత్తానికైతే ఇక్కడ ఎర్రగడ్డ సండే మార్కెట్ అనేది చాలా స్పెషల్. ఇక్కడ చూసినట్టు చిన్నపిల్లలకైతే బైక్ సైకిల్స్ చైన్స్ గడ్డపారలు అవన్నీ ట్రాలీలు సంబంధించినవి కానీ బైసికల్ చూడండి ఎట్లా ఉన్నాయో ఒకసారి. చిన్నపిల్లలకి చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీలో బాగుంటాయి అన్నమాట. ఇక్కడికి వచ్చి చాలా మంది తీసుకెళ్తూ ఉంటున్నారు టైర్లు, వెహికల్ సంబంధించిన టైర్స్ ఇంకా చాలా ఉన్నాయి. చూడాలంటే చూస్తే అసలు సరిపోదు అనమాట. షూస్ సంబంధించినవి మనకు షూస్ కానీ స్లిప్పర్స్ కానీ శాండిల్స్ చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ సూపర్ ఉంటాయి. చాలామంది ఇక్కడనే విజిట్ చేస్తున్నారు. ఇది మిడిల్ క్లాస్ ఒక అది అనుకోవాలి. చూడండి, ఇక్కడ సేలింగ్ చేస్తారు బాగా, చాలామంది కొనడానికి చూస్తున్నారు మన బ్యాచిలర్స్ కానీ. చూడండి, ఇక్కడ వ్యవసాయ పనిముట్లు చైన్స్ బోర్వెల్స్ లాగడానికి, అదేవిధంగా చూడండి రంపాలు కటింగ్ లేరు స్క్రూ డ్రైవర్లు ప్రతి ఒక్క పాన ప్రతి ఒక్క పనిముట్టు వ్యవసాయానికి సంబంధించింది కానీ ఎలక్ట్రీషియన్ సంబంధించింది కానీ లైఫ్లో ఏమేమి కావాలన్నీ ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. మనం చూసుకున్నట్టయితే చూడండి గడపారలు కానీ రాడ్స్ ప్రతి ఒక్కటి అండి దొరికేది అన్నట్టు చూపెడుతున్నాడు. ఇక్కడ చూడండి చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీనే చూపెడుతున్నారు. ఈ రష్లో ఉండడం వల్ల నా ఫేస్ చూపించలేకపోతున్నా. అరే రే, ఎలక్ట్రీషియన్ సంబంధించినవి అమ్మా బాగానే ఉన్నాయి ఇక్కడ. అరే దేవుడా, అరే చూడండి రా దోస్తులు, ఎలక్ట్రీషియన్ సంబంధించింది గడ్డపార బేరా చేస్తున్నాడు. ఎన్న ఎంత అన్నాడు ఏదో చూడండి. డంబెల్స్ అది మన ఎక్సర్సైజ్ బాడీ చాలా ఉన్నాయి. భయా లేదు మనకు నచ్చిన ఇక్కడ చూసినట్టయితే హోమ్ నీడ్ సంబంధించింది కొడవలు గొడ్డర్లు కత్తులు అవి అమ్మవాళ్ళు అమ్ముతున్నారు. రోళ్ళు రోకర్లు ఒకళ్ళు ఇంత ముద్దుగా అమ్ముతున్నారు చూడండి. చాలు భలే ఉన్నాయండి హోమ్ నీడ్స్. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఇలాంటిది. ఇక్కడ చూసినట్టయితే 200 రూపాయలకి 300 రూపాయలకి 150 రూపీస్కి చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ అని తీసుకుంటున్నారు. ఒకటే చాలా మంది యువకులు ఎగబడుతున్నారు, కొంచెం మంచిగానే ఉన్నాయి డైలీ యూజ్గా వాడుకోవచ్చు. అందువల్ల చాలా మంది కొనడానికి అనమాట. బెస్ట్ ప్రైస్కు బెస్ట్ క్వాలిటీ రీజనబుల్ ప్రైస్ అనమాట. ఇది ఇక్కడ చూసినట్టయితే మెట్రో పిల్లర్ ఉంది కదా, మెట్రో పిల్లర్ దిగంగానే హైదరాబాద్ నుంచి వస్తుంటే ఇక్కడ నుంచి దిగంగానే ఎర్రగడ్డ రైట్ సైడ్ ఉంటుంది గల్లీ. ఈ విధంగా ఉంటుంది అన్నమాట ఈ గల్లీ. ఇక్కడ నుంచి స్టార్ట్ ఇక్కడ నుంచే సండే మార్కెట్ సరత్ నగర్ సండే మార్కెట్ అంటే సరత్ నగర్ సండే మార్కెట్ అంటే ఎవరికైనా చెప్తారు. ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే ఆ కొసదానికే ఉందన్నమాట. చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ ఇవి రింగ్స్ జ్యువెలరీ లాగా రింగ్స్ కానీ అవి కడాలు బ్యాట్స్ ఆడుకునేటి చైన్స్ లాకెట్స్ ప్రతి ఒక్కటి దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. ఇక్కడ నుంచి ఫస్ట్ ఇది డ్రెస్ 100 రూపాయలు ఫిక్స్డ్ రేట్ టీషర్ట్స్ కానీ చిన్న చిన్నవి 100 రూపాయలు అంటే పెద్ద సమస్య కాదు. ఈ రోజుల్లో 100 రూపాయలకు ఒక టీషర్ట్ ఒక ప్యాంట్ వస్తుంది అంటే గ్రేట్ అనమాట.
ఇక్కడ 250 కొంచెం బ్రాండెడ్ లాగా అనిపిస్తుంది దానికి 250 రేట్ పెట్టారు 300 ఫిక్స్డ్ రేట్ అని చెప్పేస్తున్నారు బాగానే ఉన్నాయి మొత్తానికి వచ్చేసి నేను ఒక ప్యాంట్ తీసుకున్నాను అన్నమాట స్పోర్ట్స్ సంబంధించి బాగానే ఉన్నాయి రీజనబుల్ ప్రైస్ 300 మరీ ఉందంటే ఉంది తగ్గట్టు అంటే ఇదే బాగా సండే మార్కెట్ మస్తు రష్గా ఉంది ఈ రష్లో ఏం తీసుకోవాలో ఏం అర్థం కావట్లేదు అనమాట అర్థం కాక మేము తీసుకోవాల్సిన సమాన్ మొత్తం మర్చిపోయాం ఇక్కడ చూసినట్టయితే మనం బ్లాగింగ్ చేసే ఛానల్స్ కానీ సంబంధించిన సెల్ ఫోన్లు ప్రతి ఒక్కటి దొరుకుతాయండి ఎవరైతే బడ్జెట్ లెక్క ఫీల్ అవుతున్నారో అలా మనకు ఇక్కడ తీసుకోవచ్చు కాకుంటే చూసి తీసుకోవాలి అదే అనమాట ఎలక్ట్రీషియన్ సంబంధించిన కీబోర్డ్స్ కానీ కంప్యూటర్ సంబంధించినవి ఛార్జింగ్ గడ్డలు ప్రతి ఒక్కటి అండి వాచెస్ అబ్బో ఒకటా రెండా చెప్పుకోవడానికి అసలు తిరగడానికే ఒక వన్ డే పడుతుందండి కొనడానికి ఏమో కానీ చూడడానికి ఇక్కడ చూసినట్టయితే దేవుళ్ళ బొమ్మలు అద్దాలండి మిర్రర్స్ చిన్నవి పెద్దవి డిజైన్స్ ఇంట్లో వాడేవి స్టడీ చైర్స్ సంబంధించినవి కానీ ఇక్కడ చూసినట్టయితే పురాతనమైన అండి ఓల్డ్ కాయిన్స్ మన ఛానల్ తగ్గట్టు ఉన్నాయి తీసుకొని ఇవ్వలేడు చూసినాం కాబట్టి ప్రైజ్ వచ్చేసి చాలా అని చెప్పేస్తున్నాడు ఒక కాయిన్ వచ్చేసి 10 రూపాయలు ఉంటున్నాడు అందుకనే కనీసం చూద్దామని చూపిస్తున్నాను అనమాట ఒక్క పైసా కంచెను మొదలు పెడుతుంటే 100 రూపీస్ దానికి పాత కాయిన్స్ కొత్త కాయిన్స్ అవన్నీ చూపెడుతున్నాడు ఇవన్నీ ఉన్నాయి బాగానే ఉన్నాయన్నమాట చాలా రోజుల తర్వాత అవపడేసరికి ఒకసారి టచ్ చేసి చూసినాం బాగున్నాయి ఒక పైసా 5 పైసలు 10 పైసలు 20 25 పైసలు 50 పైసలు రూపాయి 100 పైసలు అంటే రూపాయి కదా రూపాయి 5 రూపాయలు పాత లోటు కొత్త లోటు ఇవన్నీ చూపిస్తున్నాను అనమాట ఈ అన్న అన్న ఒక నిమిషం ఏంటన్నా అని అడిగితే 10 రూపాయలకు ఒక ఆయన అన్నాడు వద్దులే అనేసి ఊరుకున్నాను అనమాట ఏది తీసుకున్నా 10 రూపాయలు అన్నాడు ఎట్లా అంటే మొత్తం కలిపిస్తారు पूरा सेट हो जाता 1 पैसा 2 पैसा 5 पैसा 3 पैसा ये 1 पैसा है 1 पैसा ये भी चाहिए 10 पैसा वाला इतनी वाला इतनी 10 पैसा चलो भैया क्या चाहिए चलो ले लिया फोटो आ जाओ साइड में आ जाओ चलो भैया పిల్లలు ఇక్కడ చూడండి మీకు సంబంధించిన చిన్న చిన్న బొమ్మలు చాలా క్యూట్గా ఉన్నాయి అన్నమాట ఇక్కడ చూడండి టీవీ పైన కానీ సెల్ఫ్లలో కానీ అదేవిధంగా చిన్నపిల్లలు కొనడానికి మస్తు క్యూట్గా ఉన్నాయి బొమ్మలు ఇంకా చాలా రకాలు ఉన్నాయండి ఏదో చూస్తుంటే ఒక అట్రాక్షన్ లాగా ఉన్నాయి ప్రైస్ కొంచెం ఎక్కువనే చెప్పినా కానీ బాగానే ఉన్నాయి అన్నమాట క్యూట్గా ముద్దు ముద్దుగా ఉన్నాయన్నమాట చిన్నపిల్లలకు చాలా అట్రాక్టివ్ అవుతారు ఇవి అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే బెల్ట్లు మెన్స్కి సంబంధించిన గర్ల్స్కి సంబంధించిన ప్రతి ఒక్కటి అండి ఒకటి కాదు ఒకటి కాదని చెప్పొచ్చు మనం అక్కడికి వెళ్తే ఏం తీసుకోవాలన్నీ మర్చిపోతాం ఫస్ట్ రాసుకొని వెళ్ళిపోతే పలాని ఏం తీసుకుంటే సరే సెట్ అయింది ఇక్కడ ఫోన్లు అమ్ముతున్నారు ఇక్కడ చూసినట్టయితే బర్డ్స్ అండి ఇళ్ళల్లో పెంచుకునే అవి ప్యారెట్స్ అవి అవన్నీ ప్రతి ఒక్కటి అమ్ముతున్నారు చిన్న చిన్న పార్క్ లాగా ఉండడానికి ఏ విధంగా ఉంటుందో సాధుకోవడానికి క్యూట్గా ఉన్నాయండి బాగున్నాయి ఎనిమల్స్ ఇక్కడ చూసినట్టయితే అన్న గ్లాసులు ఎట్లా భయ్యా గ్లాసెస్ కానీ ఇచ్చానా తక్కువ ఇచ్చారాడు చెప్పండి వ్లాగింగ్